వైసీపీతో టచ్లో ఉన్న గాలి బొజ్జల కొడుకులు. మాజీ మంత్రులు గాలి ముద్దు కృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిల వ్యవహారంపై టీడీపీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే వీరి పుత్రరత్నాలిద్దరూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇద్దరూ కూడబలుక్కునే వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారన్న విషయంపై టీడీపీలో పెద్ద చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో గాలి ముద్దు కృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలకు నగరి శ్రీకాళహస్తిలో టికెట్లు వచ్చేది అనుమానమే. వారి వయస్సు, అనారోగ్యాలను దృష్టిలో పెట్టుకుని టికెట్లపై వారికి చంద్రబాబు కూడా హామీ ఇవ్వలేదట. అందుకనే ఇద్దరు మాజీ మంత్రులు కూడా తమ నియోజకవర్గాల్లో తమ పిల్లలకు టికెట్లు ఇవ్వమని చంద్రబాబును అడిగారు. అయితే ఆ విషయంలో కూడా చంద్రబాబు నుండి స్పష్టమైన హామీ దక్కలేదట. దీంతో ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. అందుకనే ఎందుకైనా మంచిదనుకుని ప్రత్యామ్నాయంగా ఇప్పటి నుండే వైసీపీ నేతలతో కూడా టచ్లో ఉన్నారట. ఒకవేళ తమ పిల్లలకు టీడీపీలో పోటీ చేసే అవకాశం రాకపోతే వెంటనే వైసీపీలో చేరి టికెట్లు తెచ్చుకోవాలన్నది మాజీ మంత్రుల ఆలోచనగా టీడీపీలో చర్చ జరుగుతోంది. అయితే ఇన్ని సంవత్సరాలుగా పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న నేతలను కాదని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రుల కొడుకులు బొజ్జల సుధీర్ రెడ్డి, గాలి, భానుప్రసాదులకు టికెట్లు ఇస్తారా అన్నది అనుమానమే. ఎందుకంటే నగరి నియోజకవర్గం సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే రోజా బాగానే పోరాటం చేస్తున్నారు. ఇంటా బయట కూడా రోజాకు ఫైర్ బ్రాండ్గా పేరుంది. అటువంటి రోజాను కాదని ముదు కృష్ణమనాయుడు కొడుకు భానుప్రసాద్కు జగన్ టికెట్ ఇచ్చేది అనుమానమే. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎక్కడ టికెట్లు వస్తాయో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. కాకపోతే వైసీపీ నేతలతో టచ్లో ఉన్న మాజీ మంత్రుల వ్యవహారంపై మాత్రం టీడీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.